రైతులకు సిరలు కురిపిస్తున్న సీతాఫలం అతి తక్కువ పెట్టుబడితో లాభాలు పండించే సాగు ఏదైనా ఉంది అంటే అది సీజనల్ ఫ్రూట్ సీతాఫలం మాత్రమే భారీగా లాభాలు కురిపించడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి దివ్య ఔషధం ఆంధ్రప్రదేశ్ లోని సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలం వ్యవసాయానికి పార్వతీపురం మాన్యం జిల్లా పెట్టిందే పేరు ఇక్కడ కొండ ప్రాంతాల్లో 100% సేంద్రియ పద్ధతిలోనే గిరిజనులు సీతాఫలాల తోటలను సాగు చేస్తున్నారు వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడం రుచిగా ఉండడంతో కొనుగోలుకు అధిక మంది ఆసక్తి చూపిస్తున్నారు అందుకే మాన్యం సీతాఫలాలకు మార్కెట్లో గిరాకీ ఉంది రాష్ట్రంలో పార్వతీపురం మాన్యం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో సీతాఫలం పంట అధికంగా సాగవుతుంది ఏటా వర్షాకాలంలో ఆరంభమై శీతాకాలం ముగిసే వరకు సీతాఫలం సీజన్ కొనసాగుతుంది ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే పంట చేతికి రావడంతో గిరిజన రైతులు సంబడపడుతున్నారు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు సీతాఫలంలో ఉండే తీయని గుజ్జు అమృతాన్నే తలపిస్తుంది అందుకే అందరికీ ఆ పండు అంతలా ఇష్టం అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్ గా పేరొందిన దాని పేరే సీతాఫలం వీటిలో సి విటమిన్ తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది నాణ్యమైన దిగుబడులు పార్వతీపురం మాన్యం జిల్లాలోని సీతంపేట సాలూరు జిఎల్పురం జిఎమ్మవలస కురుపాం పాచి పంటల్లోనే కొండ ప్రాంతాల్లో సుమారు 5000 ఎకరాల్లో సీతాఫలం పంట సాగుతోంది 100% సేంద్రియ పద్ధతిలోనే పంట సాగు చేస్తున్నారు ఎటువంటి ఎరువులు పురుగు మందులు వినియోగించకుండానే వాతావరణ ప్రభావంతో పంట పక్వానికి వస్తుంది అందుకే రుచిగా ఉంటాయి ప్రతి మొక్కకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కూలిన ఎరువు లేదా కంపోస్ట్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు అలాగే మొదటి 3 సంవత్సరాలు ప్రతి మొక్కకు ఫలదీకరణం చేయాలి 5 సంవత్సరాల తర్వాత 5 నుంచి 7 చెంచాల ఆవు పేడ లేదా కంపోస్ట్ ఎరువు 200 నుంచి 500 గ్రాముల యూరియాను అందించాలి మొదటి 3 నుంచి 4 సంవత్సరాల వరకు చెట్టుకు నీరు పోస్తే మొక్క బలంగా ఎదుగుతాయి కలుపు నివారణ అంతర కృషి మొదటి 4 నెలల వరకు వేరుశనగ అపారాలు ఉలవలు అలసందతో పాటు కూరగాయ పంటను అంతర పంటగా సాగు చేసుకోవచ్చు పచ్చిరొట్ట పంటలను చెట్ల మధ్యలో వేసి పూత రాకముందే దున్నేయాలి చెట్టు నాటిన 3వ ఏడాది నుండి కాపు వస్తుంది 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి కాపు రెట్టింపు అవుతుంది ఒక్కో చెట్టు 60 నుండి 100 కాయలను ఇస్తుంది కాయలపై కళ్ళు పెద్దవిగా కనిపిస్తూ తెలుపు నుండి లేత పసుపు రంగు లేదా ఆరెంజ్ రంగులోకి మారుతూ ఉంటే పక్వానికి వస్తున్నట్లుగా గుర్తించాలి ప్యాకింగ్ మార్కెటింగ్ పెద్ద పెద్ద కండ్లు కలిగిన కాయలను వేరు చేసి మార్కెట్కు పంపితే మంచి ధర పొందొచ్చు సీతాఫలం కాయల కోత తర్వాత త్వరగా పక్వానికి వస్తాయి కోసిన వెంటనే గంపలు లేదా అట్టిపెట్టెలో గడ్డి లేదా సీతాఫలం ఆకులను కింద పరుచుకొని ప్యాకింగ్ చేసుకోవాలి సీతాఫలానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండే పరిస్థితి లేనందున ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో భారీగా లాభాలు ఒక్క మన్యం జిల్లాలోనే ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క అంటే కిలో 15 నుంచి 25 రూపాయలకు గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసే గ్రేడ్లుగా విభజిస్తారు తర్వాత సాధారణ రకాన్ని మార్కెట్లో 40 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతారు గ్రేడ్ ఒక రకం 70 నుంచి 80 రూపాయలకు అమ్ముతారు దీంతో ఏటా సుమారు 100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం సాగుతున్నట్లు అంచనా సీతాఫలంలో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం సీతాఫలాల్లో మానవ శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు లభిస్తాయి ఇందులో విటమిన్ ఏ బి6 విటమిన్ సి మెగ్నీషియం కాపర్ పొటాషియం ఐరన్లు ఉంటాయి కండరాల వృద్ధికి దోహదపడతాయి నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు సీతాఫలాన్ని తేనెను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువు సొంతమవుతుంది ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తిని ఇస్తుంది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి సీతాఫలం చక్కని ఔషధం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపి ఉబ్బకాయం అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది
కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్ల గుజ్జును చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ లా తింటారు. వీటిలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. జ్వరం ఉన్న వారికి ఇవి మేలు చేస్తాయి. జ్వరాన్ని తగ్గిస్తాయి. అలాగే పొట్టలో వికారంగా ఇబ్బందిగా అనిపిస్తే ఇవి సరిచేస్తాయి. అలాగే మలబద్ధకంతో బాధపడే వారు సీతాఫలం తినడం మంచిది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలం జ్యూస్ లేదా నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అల్సర్స్, గ్యాస్, అసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల సహజంగా మీ చర్మం కాంతిమంతం అవుతుంది. విటమిన్ ఏ మీ దృష్టి లోపాలను కూడా సవరించి చురుకైన కంటి చూపును ఇస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. రక్త శుద్ధికి తోడ్పడుతుంది. మన్యంలో పండే సీతాఫలాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. గతేడాది ఒక్కో కాయ 25 నుండి 30 వరకు ధర పలికిన రోజులున్నాయి. సీతాఫలం పండ్లకు ఆరంభంలోనే చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్కోసారి పెద్ద సీతాఫలం డజను 800 రూపాయల వరకు విక్రయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారాలు సొమ్ము చేసుకునేందుకు ముందస్తు విక్రయాలకు దిగారు. సో చూసారుగా, మీరు గనక ఏదైనా పండ్ల సాగును చేద్దామనుకుంటే సీతాఫలం సాగు ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు గనక ఈ సీతాఫలం సాగును స్టార్ట్ చేద్దామనుకుంటే ఈ వీడియో మీకు తప్పక హెల్ప్ అవుతుంది. మీకు మరిన్ని పండ్ల సాగు కోసం వివరాలు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి ఫార్మింగ్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి చెప్తారు. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.